అవి ఎదురొస్తే భయం, అవి కన్నెర్ర చేస్తే ఒళ్ళంతా చెమటలు, అవి మీదకొస్తే ఉరుకులు పరుగులు. ఇది ఉస్మానియా హాస్పిటల్లో పరిస్థితి. ఎంతో ఘన చరిత్ర ఉన్న సర్కార్ దవాఖానాలో అడుగుపెట్టాలంటే రోగులు కంగారు పడిపోతున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోనని భయపడిపోతున్నారు. ఇంతకీ ఉస్మానియాలో అంతలా భయపడుతున్నవేంటి? ఉస్మానియాలో భయం భయం. అడుగు తీసి అడుగు వేయాలంటే కంగారు. వెంట పడుతున్న సునకాలు. ఆసుపత్రిలో కుక్కల స్వైర విహారం. దవాఖానానే ఇంటిగా మార్చుకున్న సునకాలు. బెడ్ కిందో కుక్క, వరండాలో కుక్క, డాక్టర్ వద్ద కుక్క, నర్స్ పక్క నా కుక్క, ఎక్కడ చూసినా సునకాలే. ఇది ఉస్మానియా ఆసుపత్రిలోని పరిస్థితి. ఆసుపత్రినే తమ నివాసంగా మార్చుకున్నాయి సునకాలు. ఇక్కడ రోజూ ఎంతమంది రోగులు ఉంటున్నారో తెలీదు, కాని కుక్కల సంఖ్య మాత్రం ఘనంగానే ఉంది. ఇక్కడ వాటి రాజభోగమే వేరు. ఆసుపత్రి ఆవరణలో ఎక్కడికైనా వెళతాయి. వార్డుల్లో, వరండాల్లో, వైద్యులు నర్సులు ఉన్న రూముల్లో దర్జాగా తిరుగుతాయి. ఎంచక్కా రోగుల బెడ్ పక్కనే ఇవి కూడా సేద తీరుతాయి. అయితే వీటిని ఎవరూ పట్టించుకోవడం లేదా అంటే లేదనే చెప్పాలి. రోజుల తరబడి కుక్కలు ఇక్కడే ఉంటున్నా ఆసుపత్రి సిబ్బందికి మాత్రం పట్టడం లేదు. పారిశుద్ధ్య ఉద్యోగులు కూడా మాకేంటిలే అని చూస్తూ ఊరుకుంటున్నారు. దీంతో ఆసుపత్రిలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. రోగులకు, వారిని చూడటానికి వచ్చిన వారికి కుక్కలు చుక్కలు చూపిస్తున్నాయి, దాడికి కూడా దిగుతున్నాయి. ఇక హాస్పిటల్లోకి ఏదైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకొస్తే అవి ఎక్కడ లాక్కుంటాయోనని జనం భయపడిపోతున్నారు. ఉస్మానియాలో కుక్కల సమస్యపై మాజీ కార్పొరేటర్ అంజాదుల్లా ఖాన్ మానవ హక్కుల సంఘానికి ఫిర్యాదు చేశారు. ఉస్మానియాలో పరిస్థితి దారుణంగా ఉందని, సూపరింటెండెంట్ గాని జీహెచ్ఎంసీ గాని ఈ సమస్యను పట్టించుకోవడం లేదని తెలిపారు. కమిషన్ సభ్యులు ఉస్మానియాను సందర్శించి ఓ నివేదికను రూపొందించాలని విజ్ఞప్తి చేశారు. Since last 3-4 months we have been seeing that the number of dogs can be found in the Usmania General Hospital. The dogs are roaming freely. There have been many instances that the patients are being bit up by the dogs and the attenders have been being bitten by the dogs and their valuable food items are being taken away by the dogs. In spite of the government, Telangana state government, spending lakh of rupees on the hospitals, the authorities, Usmania General Hospital authorities, there is a private security system and nearly 12 lakh rupees is being paid monthly. They are unable to control the dog minions. Prabhutva aspatrulanu corporate hospital laku deetuga marustamani, jillako super speciality hospital nirmistamani chebutunna prabhutvam, ఉస్మానియా దీనస్థితిపై దృష్టి సారించాలని రోగులు కోరుతున్నారు. తమకు కుక్కల బెడద నుంచి విముక్తి కలిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.